హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మోడర్న్ వంటిల్లు. ఈరోజు మన రెసిపీ స్పైసీ కీమా కర్రీ. కీమా కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి మనం ఒక పాత్రలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని అందులో మసాలా దినుసులు యాడ్ చేసుకోవాలి. తర్వాత 2 పెద్ద సైజ్ ఉల్లిపాయలను సన్నగా పొడవుగా చీల్చుకొని అవి యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత అందులో కొత్తిమీర, పుదీనా, కరివేపాకు యాడ్ చేసుకోవాలి. తర్వాత అందులో 1/2 టీ స్పూన్ పసుపు వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి. తర్వాత ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న కీమాని, 1/2 కేజీ కీమాని యాడ్ చేసుకోవాలి. కీమాలో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వాలి. తర్వాత 2 స్పూన్ల కారం, 1 స్పూన్ ఉప్పు వేసి మంచిగా కలుపుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత అందులో కొద్దిగా ధనియా పౌడర్, కొంచెం గరం మసాలా యాడ్ చేసుకొని కలుపుకోవాలి. తర్వాత 2 టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కీమాలో యాడ్ చేసుకోవాలి. టమాటా మెత్తగా ఉడికిన తర్వాత కొత్తిమీర వేసుకొని దించేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ అయిన స్పైసీ కీమా కర్రీ రెడీ. ట్రై చేసి చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే మా వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.